हेलो अंडी, वेलकम टू माइंटी सरागालू। ఈ రోజు వీడియోలో క్యారెట్ హల్వాని పక్క కొలతలతో చాలా టేస్టీగా స్వీట్ షాప్ లో దొరికేంత రుచిగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం। ముందుగా వెడల్పుగా ఉండి దలసరిగా ఉండే ఒక కడాయిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కరిగించుకోండి। నెయ్యి కాస్త కరిగాక డ్రై ఫ్రూట్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి। ముందుగా జీడిపప్పు బాదం వేయించుకున్న తర్వాత కిస్మిస్ వేసుకోండి, లేదంటే కిస్మిస్ మాడిపోతాయి। किस्मिस कोड़ा वेगिपोयाक वेयिंचुकुन्न ड्राई फ्रूट्स अन्नी ओक कप्पुलोकि तीसि पक्कन पेट्टुकोंडि। ड्राई फ्रूट्स वेयिंचगा मिगिलिन नेय्यि एदैते उंदो अंदुलोने मनं सन्नगा तुरिमिन क्यारेट नि कोड़ा वेसि वेयिंचुकोवालि। एक्स्ट्रागा नेय्यि अयिते वेयाल्सिन अवसरं लेदु। मंटनि मीडियं फ्लेम लो उंचि क्यारेट नि दोरगा वाटर अंता पोये वरकु वेगनिव्वंडि। इला वेयिंचुकोवडं वल्ल पच्चि वासन अनेदि रादु, अलागे वारं रोजुलु उन्ना सरे पाडैपोदु। वारं तर्वात तिन्ना सरे फ्रेश गा चेसुकोने टेस्टे उंटुंदि। इला क्यारेट अंता वेगिपोयाक इप्पुडु इंदुलो पालु वेसुकोवाली। पालु क्वांटिटी क्यारेट तुरुमुकी ईक्वल क्वांटिटी उंडेलागने तीसुकोवाली। इक्कड नेनु 3 कप्पुल क्यारेट तुरुमु तीसुकुन्नानु कनुक 3 कप्पुल पालुने तीसुकुंटुन्नानु। अवि कूडा फुल क्रीम मिल्क अयितेने टेस्ट अनेदि चाला बागुंटुंदि। ఒకవేళ పల్చగా ఉన్న పాలు తీసుకుంటే కనుక టేస్ట్ అనేది అంత బాగోదు, అలాగే కుక్ అవడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది। పాలు వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ లో ఉంచి బాయిల్ చేసుకోండి। పాలు మరిగి కొంచెం ఇలా పొంగుతున్నప్పుడు మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే కనుక కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి, లేదు అంటే కనుక స్కిప్ చేయొచ్చు। అలాగే రెండు దంచిన యాలకులు కూడా వేసుకోండి। ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచి ఇలా కలుపుకుంటూ బాయిల్ అవనివ్వండి। ఇలా కలుపుతూ ఉండగా అంతా దగ్గర పడి ఒక కోవలాగా తయారవుతుంది, అప్పుడు పంచదార వేసుకోవాలి। ఇక్కడ 1/2 కప్పు పంచదార వేస్తున్నానండి। నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1/2 కప్పు పంచదార కరెక్ట్ గా సరిపోతుంది। పంచదార వేసుకున్నాక 10 నుంచి 15 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి। క్యారెట్ హల్వా చేసుకునేటప్పుడు కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అడు పట్టేసిందంటే టేస్ట్ అస్సలు బాగోదు। ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలనుకుంటే గనుక పంచదారకు బదులు మిల్క్ మేడ్ వాడుకోవచ్చు। ఇక్కడ హల్వా అంతా దగ్గర పడిపోయి మనం స్టార్టింగ్ లో వేసుకున్న ఘీ ఏదైతే ఉందో అది కొంచెం బయటికి చిమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది కదా, అలా వచ్చిందంటే మన హల్వా రెడీ అయిపోయినట్టే। ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి కలుపుకోండి। ఇలా చివర్లో నెయ్యి వేసుకోవడం వల్ల మనం తక్కువ నెయ్యితో చేసుకున్నా సరే ఎక్కువ నెయ్యి వేసి చేసినట్లుగా టేస్ట్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటాయి। నెయ్యి అంతా ఇందులోకి బాగా మిక్స్ అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి। చూసారు కదా, ఈ కొలతలతో కనుక మీరు క్యారెట్ హల్వా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।